నమస్కారము. మాస ఫలితాలు మకర రాశి ఆగస్టు నెల. ఆగస్టు నెలలో మకర రాశి వారి యొక్క గోచార ఫలాలు మనం విశ్లేషణ చేస్తూ ఉన్నప్పుడు ఈ మాసం అంతా కూడా శుభాశుభ మిశ్రమంగా ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయి. అంటే ఎన్ని రకాల శుభ సంబంధమైనటువంటి ప్రయోజనాలు పొందుతూ ఉంటారో అంతే స్థాయిలో కొన్ని రకాల వ్యతిరేకతమైనటువంటి ఫలితాలు కూడా ఉండబోతూ ఉన్నాయి. ఎవరైతే జాగ్రత్తలు తీసుకుంటుంటారో ఆ వ్యతిరేకతల నుండి బయటపడేటటువంటి అవకాశాలు కూడా భగవంతుడు మీకు తోడు ఉంటూ ఉంటాడు. చేసేటటువంటి పనులు కావచ్చు, చేపట్టబోయేటటువంటి కార్యక్రమాలు కావచ్చు, వాటి ఎందు తగినటువంటి అవగాహనను పెంచుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. కార్యక్రమాల్లో ఆసక్తితో ఎవరైతే పనిచేస్తూ ఉంటారో వారందరికీ కూడా ఈ మాసం కలిసి వచ్చేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. వాహన సంబంధమైనటువంటి ప్రయాణాల్లో ఈ ఆగస్టు నెలలో మకర రాశి వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ప్రయాణాలను పూర్తి చేస్తూ ఉండాలి. విశేషమైనటువంటి కార్యక్రమాలు రూపొందించుకునేటటువంటి సందర్భంలో అమితమైనటువంటి వేగంతో ప్రయాణం చేసేటటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. సాధ్యమైనంత వరకు ఏదైనా ఒక పనిలో మీరు హాజరు కావాలంటే ముందుగానే ప్రయాణాన్ని ప్రారంభించండి, తప్పితే ఆందోళనగా అతివేగంగా ప్రయాణాలు చేసి ఇబ్బందులు కొని తెచ్చుకోకూడదు. ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో స్థానచలన మార్పులు సూచనగా కనిపిస్తున్నాయి. ఆవేశం వల్ల కావచ్చు, ఆలోచనల వలన కావచ్చు, లేదా సంతృప్తికరమైనటువంటి ఫలితాలు లేకపోవటం కావచ్చు. ఇట్లా ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, వ్యవహారికం కావచ్చు, మార్పులు చేసేటటువంటి ఆలోచనలు కలగటం ఈ మాసంలో సహజంగా కలిసి వస్తూ ఉంటాయి. వివిధ రకాలుగా అనారోగ్య సంబంధమైనటువంటి భావనలు తగ్గించుకునే క్రమంలో శస్త్రచికిత్సలు కూడా జరిగేటటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆరోగ్య విషయాల్లో, వాహన సంబంధమైనటువంటి ప్రయాణ విషయాల్లో, ఉద్యోగ వ్యాపార వ్యవహారిక విషయాల్లో ఈ మాసంలో ఈ మకర రాశి వారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలు, వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలను ఎదుటి వారి పైన రుద్దేందుకు ప్రయత్నం ఎటువంటి పరిస్థితుల్లో చేయకూడదు. మీకున్నటువంటి ఆలోచన పంచుకునే ప్రయత్నం చేయండి, తప్పితే ఎదుటివారు మీలా ఆలోచించాలి అనేటటువంటి ప్రయత్నం మాత్రం చాలా ఇబ్బందులకు దారితీస్తుంటుంది. కుటుంబ పెద్దలు ఇచ్చేటటువంటి సలహాలు, సూచనలు ఒకవేళ మీకు మేలుగా అనిపిస్తే ఖచ్చితంగా వాటిని పాటించే ప్రయత్నం చేయవచ్చు. ముఖ్యంగా ఈ మాసంలో అనవసరమైనటువంటి ఆలోచనలు చేయటం, అనవసరమైనటువంటి ఆందోళన చెందటం ద్వారా కొన్ని రకాల అనారోగ్యాలను స్వయంకృతంగా మీకు మీరే తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంటారు. ప్రతి పనిని కూడా ఇష్టంగా చేపట్టండి, సావధానంగా ఆలోచన చేస్తూ ఉండండి. ప్రశాంతంగా కార్యక్రమాలను పూర్తి చేస్తూ ఉన్నట్లయితే ఎలాంటి అనారోగ్యాలు దరిచేరకుండా, సమయం వృధా కాకుండా మీ కార్యక్రమాలు మీరు విజయవంతంగా పూర్తి చేసుకునేవారవుతూ ఉంటారు. ఓపికతతో తీసుకునేటటువంటి నిర్ణయాలు తప్పనిసరిగా మేలు చేస్తూ ఉంటాయి. గతంలో ఉన్నటువంటి సమస్యలు, తీవ్రమైనటువంటి ఆలోచనలు దారితీస్తుంటుంది. తద్వారా శారీరక సంబంధమైనటువంటి మార్పులకు లోనవుతూ ఉంటారు. వివిధ రకాల అనారోగ్యాలు కావచ్చు, నేత్ర సంబంధమైనటువంటి సమస్యలు కావచ్చు, తలనొప్పులతో బాధపడేటటువంటి సందర్భాలు కూడా ఈ మాసంలో ఉంటూ ఉంటాయి. అజీర్ణ సంబంధమైనటువంటి ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. సరైనటువంటి ఆహారాన్ని సరైనటువంటి సమయానికి తీసుకోకపోవటం, ఆ తీసుకునేటటువంటి ఆహారం కూడా నాణ్యతగా ఉండకపోవటం వలన కొన్ని రకాల అనారోగ్యాలు ఏర్పడే ప్రమాదాలు కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం మీద ఈ మాసంలో ఆరోగ్యానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. లేనట్లయితే అనారోగ్యాలతో సతమతమయ్యేటటువంటి పరిస్థితులు కూడా ఉంటుంటాయి, తర్వాత బాధపడి ప్రయోజనాలు ఉండవు. అంతేకాకుండా గృహ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో సఖ్యతగా వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. అందరినీ కూడా కలుపుకొని పోయేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. అనవసరమైనటువంటి కార్యక్రమాలు చేపట్టి, అనవసరమైనటువంటి అధిక ప్రసంగాలు చేసి మీ విలువను ఎటువంటి పరిస్థితుల్లో కూడా తగ్గించుకోకూడదు. ఎందుకంటే కుటుంబ సభ్యులు వివిధ రూపాల్లో మీపైన ఆధారపడి జీవించేటటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. కాబట్టి ఎదుటివారి యొక్క బాగోగులు చూడవలసిన బాధ్యత కూడా మీపైన ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి. ఏలిన నాటి శని వలన వివిధ కార్యక్రమాలు ఆలస్యమవుతూ ఉంటాయి, బద్ధకంగా కార్యక్రమాలను పూర్తి చేసే ప్రయత్నాలు ఉంటుంటాయి, లేదా ఆలస్యంగా స్పందించేటటువంటి సందర్భాలు ఏవైతే ఉంటుంటాయో ఇవన్నీ కూడా నష్టపరుస్తూ ఉంటాయి.
విలువైనటువంటి సమయాన్ని వృధా చేసుకోకుండా మకర రాశి వారు ఈ మాసంలో ప్రయత్నం కనుక చేసినట్లయితే సత్ఫలితాలను సాధించుకునే అవకాశాలు ఉంటుంటాయి. అయితే ఎవరికో ఏదో మంచి చేయబోతే చెడు ఎదురైనట్లుగా ఉండేటటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి ఎదుటి వారి యొక్క విషయాలను వదిలివేసి, అనవసరమైనటువంటి విషయాలను వదిలివేసి, ఏవైతే మీకు ప్రయోజనకరంగా ఉంటాయో, ఏవైతే మీకు ఉపయోగపడుతుంటాయో, ఏవైతే మీ కుటుంబ సభ్యులకు చక్కని ప్రయోజనాలు కలుగచేస్తూ ఉంటాయో, అటువంటిది మాత్రమే చేపట్టే ప్రయత్నం చేయండి. మానసికమైనటువంటి ఆందోళన తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ధైర్యము సాహసాలతో వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేయండి. అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఇష్టమైనటువంటి వస్తువులను కొనుగోలు చేసే ప్రయత్నంలో మరికొన్ని ఇష్టమైనటువంటి వస్తువులను అమ్మివేసే ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఏ పని చేపట్టినప్పటికీ కూడా బాగా ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. తోటి వారి యొక్క సహకారాన్ని పొందేందుకు ప్రయత్నం చేస్తూ ఉండాలి. ముఖ్యంగా ఈ ఆగస్టు నెలలో ఈ మకర రాశి వారు చేసేటటువంటి కొన్ని రకాల కృషి ప్రయత్నాలు ధనలాభాలను కలిగించేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఊహించుకున్న కొన్ని వ్యక్తులను, ఊహించుకున్నటువంటి కొన్ని కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ముందుగా ఊహించినటువంటి ప్రకారమే కొన్ని గొప్పనైన కష్టమైనటువంటి కార్యక్రమాలు చేపట్టి దగ్గరి వ్యక్తుల యొక్క సహకారం చేత వాటిని పూర్తి చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. బంధువర్గం వారితో కొన్ని రకాల సంప్రదింపులు కొనసాగిస్తూ ఉంటారు. బంధువర్గం వారి యొక్క సహకారం వలన కొన్ని శుభవార్తలు కూడా, శుభ సంబంధమైనటువంటి ప్రయోజనాలు కూడా మీరు సాధించుకునేందుకు అవకాశాలు అధికంగా ఉంటాయి. ఈ మాసంలో దైవ కార్యక్రమాల్లో పాల్గొనేటటువంటి ప్రయత్నాలు చోటు చేసుకుంటుంటాయి. సామూహికమైనటువంటి ఆధ్యాత్మికపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. కుటుంబపరమైనటువంటి సమస్యలు నెమ్మది నెమ్మదిగా తగ్గించుకునేందుకు ఎక్కువగా కృషి చేసేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తూ ఉంటాయి. అధికారిక పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. అధికారిక సంబంధమైనటువంటి చర్చలు కూడా ఉంటూ ఉంటాయి. దగ్గర వ్యక్తుల యొక్క సహకారం వలన కొన్ని గొప్పదైనటువంటి కార్యక్రమాలు చేపట్టి పూర్తి చేస్తుంటారు. తగు విధమైనటువంటి శ్రద్ధలు, తగు విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, కుటుంబపరంగా కూడా కొన్ని ప్రయోజనాలు సాధించుకునేటటువంటి అవకాశాలు ఈ ఆగస్టు నెలలో మకర రాశి వారికి ఉంటాయి. అంతేకాకుండా ఆగస్టు నెలలో మకర రాశి వారు తీసుకునేటటువంటి కొన్ని నిర్ణయాలు పొరపాటున తప్పు దొర్లేటటువంటి, తప్పుగా తీసుకునేటటువంటి సందర్భాలు ఉంటుంటాయి. కాబట్టి పొరపాట్లకు తావు లేకుండా, పొరపాట్లు రాకుండా తగినటువంటి జాగ్రత్తలు తీసుకుని కార్యక్రమాలు చేపట్టే ప్రయత్నం చేయండి. ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని కొన్ని సందర్భాల్లో మీ అంచనాలు తారుమారయ్యేటటువంటి పరిస్థితులు ఉంటుంటాయి. పెద్దవారి యొక్క అనుగ్రహాన్ని పొందేందుకు ప్రయత్నం చేస్తుండాలి. తప్పితే మీరు చేసేటటువంటి పనుల వలన మీ పెద్దవారు బాధపడేటటువంటి కార్యక్రమాలకు ఎటువంటి పరిస్థితుల్లో ఆస్కారం ఇవ్వకూడదు. ఇక సమయపాలన పాటించేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. సమయానుకూలంగా తగినటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. తద్వారా ఆదాయ మార్గాలను పెంచుకునేటటువంటి అవకాశాలు కూడా ఏర్పడుతుంటాయి. తద్వారా మీ కుటుంబ అభివృద్ధి జరుగుతుంది. మీ స్థాయి కూడా విశేషంగా పెరిగేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. అవసరమైతే కొన్ని కొన్ని విషయాల్లో తగ్గి ఉండేటటువంటి ప్రయత్నం చేయటం ద్వారా మిమ్మల్ని మీరు అభివృద్ధి పరుచుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. ఎక్కడ తగ్గి ఉండాలో, ఎక్కడ నెగ్గి ఉండాలో అనేటటువంటి సూత్రాన్ని మీరు పాటించినట్లయితే అక్కడ అనుకూలమైనటువంటి ప్రయోజనాలు కూడా సాధించుకోగలుగుతారు. బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ కొన్ని అద్భుతమైనటువంటి విజయాలు సాధించుకునేటటువంటి అవకాశాలు ఈ మాసంలో ఈ యొక్క మకర రాశి వారులకు కలగబోతున్నాయి. ఈ మాసంలో ఆరోగ్యంపైన ఎక్కువగా దృష్టిని కేంద్రీకరించాలి. కాబట్టి మీరు ఈ మాసంలో ఎక్కువగా సూర్యారాధనలో పాల్గొనేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండండి. ఆదిత్య హృదయమును పారాయణం చేస్తూ ఉండండి. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేసుకుంటూ ఉండండి. ధన్వంతరి స్తోత్ర పారాయణం చేయటం ద్వారా అనేకమైనటువంటి అనారోగ్యాలను తగ్గించుకునే ప్రయత్నాలు మీరు చేయవచ్చు. శ్రీరాముని యొక్క నామస్మరణ చేయటం, రామరక్ష స్తోత్ర పారాయణం చేసుకోవటం ద్వారా అమోఘమైనటువంటి విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందేందుకు కూడా అవకాశాలు ఉంటుంటాయి. కాబట్టి చక్కగా దైవారాధనలో పాల్గొంటూ ఉండటం,
నిర్బలమైనటువంటి మనస్సుతో ధ్యానం చేసేటువంటి పద్ధతులను అవలంబించినట్లయితే తీవ్రమైనటువంటి అనారోగ్యాల నుండి బయటపడేందుకు అవకాశాలు కలిసి వస్తాయి. ఇవి ఈ మాసంలో మకర రాశి వారి యొక్క మాస గోచార ఫలాలు. స్వస్తి.